కేసీఆర్ జగన్ మధ్య స్నేహం చెడిందా? అందుకే ఢిల్లీ వేదికగా వైసీపీ చేపట్టిన దీక్షకు బీఆర్ఎస్ నేతలు డుమ్మా కొట్టారా? ఢిల్లీలో వైసీపీ చేపట్టిన దీక్ష బీఆర్ఎస్ ఎందుకు లైట్ తీసుకుంది? ఎన్నికల ముందు వరకు పాలు నీళ్లలా కలిసిపోయిన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల మధ్య ఎక్కడ తేడా కొట్టింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలపై దాడులను నిరసిస్తూ వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో చేపట్టిన దీక్ష సరికొత్త రాజకీయ చర్చకు దారితీసింది. వైసీపీ చేపట్టిన దీక్షకు ఇండియా కూటమిలోని 8 పార్టీలు హాజరు కాగా ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపలేదు. అంతేకాదు, ఇండియా కూటమిలోకి వైసీపీని చేర్చుకునే విషయం పైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు స్పందించలేదు. దాంతో వైసీపీ ఇండియా కూటమిలో చేరుతుందా లేదా అని హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ దీక్షకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా రాకపోవడం హాట్ టాపిక్గా మారింది. ఇన్నాళ్లు పాలు నీళ్లలా కలిసి పనిచేసిన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఎన్నికలు అయిపోగానే బద్ధశత్రువులుగా మారిపోయారా అనే టాక్ వినిపిస్తోంది. ఢిల్లీ దీక్షకు బీఆర్ఎస్కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపించిన కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు? అయితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోవడంతో ఆ ఇద్దరి మధ్య రిలేషన్స్లో తేడా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఢిల్లీలో వైసీపీ చేపట్టిన దీక్షకు అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆహ్వానం పంపిన లిస్టులో బీఆర్ఎస్ కూడా ఉందని అంటున్నారు. అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం జగన్ నుంచి ఆహ్వానం అందడంపై మౌనంగానే ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి చెందిన పార్టీలైన ఎస్పీ, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అన్నాడీఎంకేతో పాటు 8 పార్టీలు జగన్ నిరసన దీక్షకు హాజరై సంఘీభావం తెలిపాయి. అయితే ఈ దీక్ష సమయంలో బీఆర్ఎస్కు చెందిన 4 రాజ్యసభ సభ్యులు ఢిల్లీలోనే ఉన్నారు, కానీ వారు జగన్ నిరసన దీక్షకు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ అవసరం లేదని జగన్ భావించారని, అందుకే పెద్దగా ఆ పార్టీ నుంచి మద్దతును ఆశించలేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో ఎన్నికల పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా తయారైంది. గులాబీ పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ బీజేపీకి దగ్గరవుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇండియా కూటమికి వైసీపీ దగ్గరవుతున్న సమయంలో దీక్షా వేదిక దగ్గరకు వెళ్లి కలవడం రాంగ్ మెసేజ్ వెళ్తుందనే అభిప్రాయంతో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే టాక్ వినిపిస్తోంది. బీజేపీకి ఆగ్రహం కలిగించకూడదనే భావనతోనే బీఆర్ఎస్ దూరంగా ఉండొచ్చని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు కేసీఆర్ జగన్ మధ్య స్నేహం బలంగా ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలు అధికారాన్ని కోల్పోయిన తర్వాత పరిణామాల్లో దూరం పెరగడం కీలకంగా మారింది. గతంలోనూ కేసీఆర్ కేంద్రంలో కూటమి కట్టే విషయంలో జగన్ను సంప్రదించలేదట. అయితే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కేంద్రంలో కుదరకపోవడంతో అప్పట్లో కేసీఆర్ వెనక్కి తగ్గారు. ఇటీవల కేంద్రంలో 2 పార్టీలు అధికారం కోల్పోయాయి. అయితే 2 పార్టీల మధ్య దూరం పెరిగింది. అందుకే జగన్ కేసీఆర్ను దూరం పెట్టారా లేక నిరసన దీక్ష చేస్తున్న జగన్కు మద్దతు పలికితే బీజేపీకి కోపం వస్తుందని భావించి వ్యూహాత్మకంగా వ్యవహరించిందా అనేది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మొత్తంగా బీఆర్ఎస్ వైసీపీ స్నేహబంధంపై ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2 పార్టీల మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా లేదంటే ఈ 2 పార్టీలు వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరిస్తున్నాయా అనేది త్వరలోనే తేలిపోనుంది. చూడాలి మరి, వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇంకెన్ని ట్విస్టులు ఇస్తాయో.